చర్యలు తీసుకుంటాం. మీకు జగన్ వచ్చి ఒకటిగా రెండు సార్లుగా 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు. కరెంటు పట్టుకుంటే కాదు వాడితే కూడా షాక్ కొడుతోంది ఈ ప్రభుత్వంలో. ఈ ఒకటే మాట, ఈ వేసవిలో కరెంటు బిల్లులు తగ్గాలి అంటే ఏసీలు ఫ్రిడ్జ్లు ఆపితే సరిపోదు. ఈ మే 13వ తారీఖున ఆ ఫ్యాన్ ని స్విచ్ ఆఫ్ చేసేయండి. ముఖ్యంగా మత్స్యకారులకి జట్టీలు నిర్మించాలి. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన పథకాలు తీసుకొస్తోంది ఫిషర్మెన్ కి, మత్స్యకారులకి జట్టీలు. ముఖ్యంగా చింతపల్లిలో జట్టీ రావాల్సిన అవసరం ఉంది, అది మా దృష్టిలో ఉంది. పూసపాటి రేగ మండలం చింతపల్లిలో జట్టీ అవసరం చాలా ఉందని మత్స్యకారు సోదరులంతా చెప్తున్నారు. నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా నెల్లి మనకి లోకం మాధవ్ గారిని గెలిపిస్తే నేను అట్లా అలాంటి సమస్యలన్నీ చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లి వాటిని మేమందరం ఒక బలమైన తీసుకొక నిర్ణయాలు తీసుకొని ప్రతి 30-40 కిలోమీటర్లకి 70 కిలోమీటర్లకి చిన్న జట్టీలు పెద్ద జట్టీలు ముఖ్యంగా మత్స్యకారులు తీసుకొచ్చే పోరాటం చేస్తాం. ముఖ్యంగా యువతకి మీరు ఏ కులం ఏమైనా అడుగుతారు, చంద్రబాబు గారు కూడా చెప్పాను మొన్న, కుల గణాంకాలతో పాటు ఇక్కడున్న ఆడపడుచులకు కూడా, యువతులకు కూడా, యువకులకు కూడా, మీ కులంతో పాటు మీ ప్రతిభ మీ సమర్థత ఏంటి అని తీసుకుంటే దానికి తగ్గట్టుగా స్కిల్ డెవలప్మెంట్ తీసుకొస్తాం. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా, విదేశాలు వెళ్ళాలన్నా, లేదంటే ఇంకా పెద్ద చదువులు చదవాలన్నా, ఏదైనా నేర్చుకోవాలన్నా, వొకేషనల్ ట్రైనింగ్ ఎలాంటిదైనా సరే, మీ ప్రతిభ మీ ఇష్టాలు అయిష్టాలని అన్ని కనుక్కొని మీకు స్కిల్ డెవలప్మెంట్ చేసి పెడతాం. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్ని చాలా ఆరోగ్యవంతంగా చేసి పెడతాం. ప్రతి ముఖ్యంగా తాగునీరుకి సాగునీరుకి సంబంధించి 4 నుంచి 8 చెక్ డ్యాంలు అవసరం ఉంది. 3 ట్రిబ్యూటరీస్ ముఖ్యంగా గోస్తని, చంపావతి, కందివలస గడ్డల మీద మనకి చెక్ డ్యామ్స్ నిర్మించాల్సిన అవసరం ఉంది. అది కూడా మేము లోకం మాధవి గారి నాయకత్వం దాన్ని ముందుకు తీసుకెళ్తాం. చాలా అత్యంత శరవేగంతోటి రామతీర్థ సాగర్ ప్రాజెక్ట్ ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. వైసీపీ ఒక 2 మాటలు చెప్పి ముగిస్తున్నా. మీకు ఉద్యోగాలు ఎందుకు రావట్లేదు, ఉపాధి అవకాశాలు ఎందుకు రావట్లేదు అంటే మాట్లాడితే వైసీపీ మనకి జనసి మన జగన్ ఒకటే మాట్లాడతాడు, క్లాస్ వార్ అని మాట్లాడతాడు. చంద్రబాబు గారు నేనంట మేము పేదలను దోచేస్తామంట, దోపిడీలు చేస్తామంట. అరే, 1,000,000,000 రూపాయలు కౌలు రైతులకు అండగా నిలబడ్డవాళ్ళు, సొంత డబ్బుల్ని కష్టపడి సంపాదించిన డబ్బులు ఇచ్చిన వాడిని, నాకు పేదలకు పొట్టగొట్టడం నాకే అవసరమే ఉంది. అరే, ఇన్ని దశాబ్దాల నుంచి ఉన్నారు ఆయన. హైటెక్ సిటీ బలంగా నిర్మించిన వ్యక్తి, 2000లో కూర్చొని విజన్ 2020 అని చెప్పిన వ్యక్తి. ఆ రోజున జగన్ లాగా ఆయనకు కూడా అలాంటి ఆశలు ఉంటాయి. ఈ రోజుకి ఆయనకు మీకు 1,00,000 కోట్లు ఉండేదో మీకే తెలుసు, కానీ అలాంటి ఏం పెట్టుకోలేదు ఆయన. ఎంతసేపు డెవలప్మెంట్, మా ఇద్దరి మధ్య కూడా కొన్ని అభిప్రాయ విభేదాలు ఉంటాయి. దేని మీద? పాలసీల మీద ఉంటాయి. ఆ పాలసీలు నేను ఒకసారి చెప్తే ఆయన సరిచేసే వ్యక్తి అది. కానీ జగన్ అడ్డగోలుగా దోచేస్తా ఉన్నాడు. ఇది ఆగాలి అని క్లాస్ వార్ గురించి మేము ఆగాలని మేమిద్దరం కలిసి వస్తే మా మీద క్లాస్ వార్ అని చెప్తున్నాడు. క్లాస్ వార్ డెఫినేషన్ ఏంటి? క్లాస్ వార్ డెఫినేషన్ పేదవాళ్ళని దోచేయడం, మిడిల్ మధ్యతరగతి వాళ్ళకి ట్యాక్సులు పెంచడం, పేదరికంగా పేదలని అడ్డగోలుగా దోచేయడం. మీరు చెప్పండి, మీకు లిస్ట్ చెప్తాను జగన్ ఎంత దోచేశాడో. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఫిక్స్డ్ డిపాజిట్ బ్రోకర్ మనకి బద్దలు కొట్టి 450 కోట్లు దోచేశాడు. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ నిధులు మనకి జీపీఎఫ్ ని డైవర్ట్ చేసి 800 కోట్ల రూపాయలు దోచేశాడు. లోకల్ బాడీస్ పంచాయత్ ఫండ్లు 8,000 కోట్లు దోచేశాడు. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు వాళ్ళ కండని కరిగించి రక్తాన్ని మరిగించి 450 కోట్ల రూపాయలు భవన నిర్మాణాల సంక్షేమ నిధి నుంచి దోచేసిన వ్యక్తి జగన్. ఇతను క్లాస్ వారి గురించి మాట్లాడతాడు. ఆడబిడ్డలను కూడా వదలం. మనకి ఉమెన్స్ అభయహస్తం
ప్రీమియం కూడా 2,000 కోట్లు దోచేసిన వ్యక్తి, ధరల స్థిరీకరణ నిధి నుంచి 500 కోట్లు దోచేసిన వ్యక్తి. ఒకటే చేశాడు జగన్ పాలనలో, ఒకటే జరిగింది, నంబర్ వన్ అయింది ఆంధ్ర, గంజాయిలో నంబర్ వన్ అయింది, దేశ ద్రోహాల కేసు పెట్టడంలో నంబర్ వన్ అయింది భారతదేశంలో. అడ్డగోలుగా మన్రేగా జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అడ్డగోలుగా దోచేయడంలో నెంబర్ వన్ అయింది.